టాలెంట్ మాత్రమే కాదు చిన్నతనం నుంచే ఎంతో కష్టపడి ఈ రోజు మహిళా అధ్యక్షురాలుగా మన ముందున్న అగ్నిపూల రుద్ర గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తల్లి భాషకు ముందుగా ప్రథమ వందనం. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న రాజకీయ భీష్ముడు లాంటి అధ్యక్షులకు, తెలుగు తేజమై ప్రకాశిస్తూ వేదికపైనున్న జిల్లా కార్యదర్శి గారు, విద్య అమాత్యుడు, అందంలో మన్మతుడు, బుద్ధిలో పండితుడు, మహిళా రక్షకుడు, ఆవేశంతో గర్జించే వీరులారా, ధీరులైన నారిమణులారా, అందరికీ అగ్నిపూల రుద్ర చేస్తున్న వినయపూర్వక నమస్కారాలు. నా క్యాండిడేట్ తిరిగట్ట పలుకుతుందో చూసినా? నువ్వే క్యాండిడేట్ అంటున్నావు, ఇది జరిగేట్టుగా లేదే. జరుగుతుందయ్యా, మామూలు అమ్మాయికి ట్రై చేయాలి, ఇది కత్తిలాంటి అమ్మాయి, బాగా ట్రై చేయాలి. నిన్న ఇదే చోట జరిగిన ప్రతిపక్ష సభలో ఆ యువజన అధ్యక్షుడు యోగి నా పార్టీ గురించి, నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎవరా యోగి? పచ్చగాడు. ఎవరా నువ్వు? ముందు రాజకీయం నేర్చుకో, ఆ తర్వాత మైక్ పట్టుకో. నోటికొచ్చినట్టు వాగావో, నుచ్చైపోతావు తెలుసుకో, ఊరికే వాగడం మానుకో, చెప్తున్నాను. ఏంటేది? నువ్వు మాత్రం నన్ను ఒక సభలో నోటిది పొగరబోతే దీన్ని తిట్లా. అందుకని నువ్వు నన్ను రే అంటావా? ఇలా సభలో మాట్లాడడానికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంత మందిని దాటొచ్చానో తెలుసా? నిన్నెవరే కష్టపడమని చెప్పింది? బావుని పెళ్లి చేసుకున్నావా, బావుకు వంట చేసి పెట్టావా, బావు బట్టలన్నీ ఉతికి పెట్టావా, తర్వాత బావుతో సొరతో గడిపావా, అలాగే అత్తగారిని బాగా చూసుకున్నావా? దానికి వేరే వాళ్ళని చూసుకో. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళక తప్పదు. ఓ సినీ, ఆ డ్రీమ్లో నేనున్నానా? ఉన్నావు ఉన్నావు. ఓ మూలన, ఓ మూలన, నాకు నా డ్రీమ్ ఫుల్గా నువ్వే ఉన్నావే. నిన్న రాత్రి కూడా మన డ్రీమ్లో మనం ఏం చేసామో తెలుసా? ఏం చేసాం? ఏం చేసామంటే చేస్తేనే తెలిసేది. ఏ చీ, విసిరి పరే, కాటేసిద్దేమో. చెప్తుంటే వద్దు విసిరే. ఏ చెప్పాను కదా నీకు, ఏమైందో చూసావా? ఏం కాదు, వదిలే. ఇండియాలో ఉండే 70% పాములకు విషమే ఉండదు, మనమే భయపడి. ఏది రుద్రా, 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 రుద్రా! తెలిసిన అమ్మాయి ఏదో తెలియక చేసింది. మీ నాకు బాగా తెలిసిన వాళ్ళు, పెద్ద మనసు చేసుకుని నా కాంటాక్ట్ ఆ అమ్మాయికే ఇస్తే. ఏంటండి, కోళ్ళు గోడతో పారిపోయాయా? ఏంటి బామ్మగారు, ఏం జరిగింది? ఇదిగోండి క్యాంటీన్ కాంట్రాక్ట్ అడ్వాన్స్. కాళేశ్వరావు మార్కెట్లో తండాలు వడ్డీకి మాలతి 100,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. వడ్డీకి వడ్డీ వేసి అసలుకు మించి కట్టింది. ఇంకా 100,000 రూపాయలు కావాలంటూ బండిని, కోళ్లగూడుని అన్నీ తీసుకుపోయారు. పైగా చాలా నీచంగా మాట్లాడి వెళ్లారు. డబ్బు నేను రెడీ చేసి పెడతాను, మీరు నా కూడా వస్తే చాలు. గడ్డం తీసి నీళ్ళు యాక్ట్ చేయాలా? పొరారే, పార్టీ ఆఫీసులో తలకు మించిన పనులున్నాయి, వెళ్ళెళ్ళు. ప్లీజ్ అన్నా, పాపం నా అమ్మాయి డబ్బులు కూడా రెడీ చేసుకుంది, నా కోసం ఈ పని చేయవా? ఏంట్రా, కొట్టిన అమ్మాయి గురించి ఇంతగా ఫీల్ అవుతున్నావు? కొంబతీసి లవ్ అయ్యేంటి? నీ లవ్కి హెల్ప్ చేయబోయి నా లవ్ మటాష్ అవుద్దురా. రుద్రకి నాలో నచ్చింది నా గడ్డమే, వెళ్ళి పని చూసుకో. పోపో అన్నా, అలాంటిది అని పట్టారు. చాలు చాలయ్యా, ఐస్ క్యూబ్ లేదా? రామ్మా రుద్ర, రారా, ఈయన ప్రజాపాలన శాఖ, ఈ అమ్మాయి రుద్ర. నాకు తెలుసులేవయ్యా, చాలా మీటింగ్లో మాట్లాడడం చూశాను, చిన్న వయసులోనే పాప ఎరగ తీసేస్తోంది. అంతేనా, ఎరగా బుర్రగా అందంగా? ఊరుకోండాయా, పాప పార్టీ పదవికి ఆశపడుతోంది, అందుకే నువ్వు ఈయన ఈయన ముగ్గురు ఉండరు కదా, పరిచయం చేద్దాం రమ్మని చెప్పిన. ఓ బాబా, లోపలికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసురా. నువ్వేం డోంట్ వరీ అనుకోకమ్మా, స్ట్రైట్ గా తిన్నగా వెళ్ళి స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది, దాని మీద ఎక్కి దిగి ఇంటికి వెళ్ళిపో. ఊరుకోండాయా, నువ్వు వెళ్ళి తీసురా. ఏ ఆడపిల్లను పెట్టుకుని ఏంటయ్యా మాటలు? నీకు ఆ పిల్ల మీద ఆశ ఉంటే డబ్బులతో పడే,
అది వదిలేసి పార్టీ పదవి అంటూ సోదయ్య రాజకీయాల్లో ఉంది, డబ్బులకి మాత్రం పడిపోతుందా? వాళ్ళమ్మ డబ్బు కోసం చేయకూడని పనులన్నీ చేసేది. ఏంటో ఏవేవో చెప్తున్నావు, నాకు ఇవన్నీ తెలియదే. అది తెలిస్తే నువ్వెందుకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతావు? ఇదిగో నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ కాదు, చలపతి ఎంఏ. మీ ఊరి యూనివర్సిటీలో ఇంకొకటి చేత పరీక్ష రాయించుకుని తెచ్చుకున్న డిగ్రీ అది. అరవకయ్య విషయం ఆనోట ఈనోట బయటికి వెళ్తే ఎవరినా కేసేస్తా. అన్నీ రెడీ చేశాను మేడం, కేసుని రేపే ఫైల్ చేయొచ్చు. ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించినందుకు మంత్రి చలపతిపైన కేసు ఫైల్ చేశారు. 9 గంటలకు నేను కాలేజ్కి వెళ్ళాలి. నా షర్ట్ ఆయన చేసి పెట్టచ్చు కదా, వాడి షర్ట్ ఆయన చేస్తానో? సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది ఆడా. ఒక హెల్ప్ అడిగితే చేయనంటాడు? ఇది చాలదు అన్నట్టు నా లవర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరు ఏమన్నా సూపరా? ఊరూరా అరుచుకుంటూ తిరు. ఏంటి? ఏం లేదే. ఓకే. లెక్క కరెక్ట్గానే ఉంది, ఆ గుళ్ళు తీసుకొని బయలుదేరు. ఏంటండి, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇచ్చాం, అలాగే మీరు తీసుకొచ్చిన వస్తువుల్ని మీరే తెచ్చి పెడితే. తీసుకెళ్ళి పెట్టేయండి రా. మిస్టర్ ఖడ్గమృగం, ఒక్క నిమిషం. వాళ్ళ ఇంట్లో చాలా వస్తువులు మీరు పగల కొట్టారు, వాటికి కొంచెం డబ్బులు కూడా కల్పిస్తే. 5,000 ఇవ్వరా. అందరి ముందు కొంచెం అసభ్యంగా మాట్లాడారు, అలాగే అందరి ముందు మీరు తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే. ఏందన్నా? రే ఏంట్రా, గొడవ పడ్డానికి వచ్చావా? ఇదంతా ఇప్పుడు అవసరమా? చితక బాధ ఎలా ఉన్నారు, రా వెళ్ళిపోదాం. పాప పిలుస్తోందిగా, పోరా. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదండి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడంట్రా. దుర్మార్గుడా, నీ మాట విని గడ్డం తీసినందుకు నా మొహం నేనే చూసుకోలేకపోతాను. పర్లేదన్నా, ఆ అమ్మాయికి నా మొహం నచ్చితే చాలు. ఆటోలో కూర్చొని ఆటం చూడు, ఏం చెప్పినా నమ్మేస్తుంది. పెళ్లి తర్వాత ఈజీగా ఉంటుంది. కళ్ళ చూడు, ఎక్కడ అది? కింద పడింది, తెచ్చేస్తాను. నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? అన్నా అన్నా, ఏంట్రా కళ్ళ చూడు? ఏంటి అంటే కళ్ళ చూడు ఇస్తే. థ్యాంక్స్ అన్నా. ఇదిగో వస్తున్నా. నాతో నాటకాలు ఆడతారా? ఎలా పట్టేశాను చూసావా? ఓకే, సూపర్, యు గో హోమ్, ఐల్ ఫినిష్ అండ్ కమ్. ఓ నో ప్రాబ్లం, టేక్ టైమ్. వెళ్ళి చావచ్చు కదా. అమ్మో ఏం కొడుతున్నారా? నువ్వు ఫైటర్వా యాక్టర్వా? నువ్వే కనపడి చూద్దాం. ఒక క్లూ ఇవ్వు. అమ్మో నువ్వు ఫైటర్వే. Ugh!